గత కొద్ది కాలంగా ఆయన చేస్తున్న రకరకాల జాతకాల పేరుతో రకరకాల మోసాలు కానీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో ఏంటంటే ఆయన జాతకాల కంటే లాబీయిస్ట్గా బ్రోకర్గానే ఎక్కువ గుర్తింపు పొందారనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాజకీయ నాయకులతోని ఊరేగుతూ వాళ్ళతోని చట్టపట్టాలు వేసుకొని ఇతర పార్టీలను దూషించడం, వాళ్ళను వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జనం కూడా చూస్తూ వస్తున్నారు. అంటే మన భారతీయ పురాణాల్లో, హిందూ సాంప్రదాయాల్లో వైద్యుడిని జ్యోతిష్కుడు కానీ పండితులను కానీ బలంగా నమ్ముతాం. మనం ఏమైనా కానీ ఇలా కష్టాలు వచ్చినప్పుడు వైద్యుడిని, పండితులని పూజల కోసం సంప్రదించడం అనేది ఈ రోజు నుంచి కాదు, ఎప్పుడో అనాదిగా కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తుంది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉంటూ, ఎదుటి జీవితాలను బాగు చేసే ఒక వృత్తిలో ఉంటూ, శుభం కోరరా అంటే చెడు కోరుతా అని చెప్పి అనేక రకాలుగా వార్తల్లో నిలుస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇదంతా ఆయన వృత్తి కోసం, ఆయన పుట్టపుట్టు కోసం చేసుకున్నారన్నా కానీ మనం పెద్ద పట్టించుకోవాల్సింది కాదు. కానీ ఉత్తమ విలువలతో గత కొన్నేళ్ళుగా, దశాబ్ద కాలంగా జర్నలిజంలో విలువలను పాటిస్తున్న కొంతమంది జర్నలిస్టులను టార్గెట్గా చేసుకొని అవినీతి ఆరోపణలు చేసి, అదే ఏదైనా తన బ్లాక్మెయిల్ చేసి ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆయనకు తెలిసిన ప్రముఖులు పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తెస్తే వాళ్ళే కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేవారు. కానీ ఏదో వీడియో చేసి ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నం వేణుస్వామి మానుకోవాలి. తన వృత్తిని గౌరవిస్తూ సాంప్రదాయంగా పూజలు కానీ జాతకాలు చెప్పుకుంటే ఎవరికి ఇబ్బంది కాదు. అంతేగాని ఒక బ్రోకర్గా, ఒక లాబీయిస్ట్గా మారి ఇలాంటివి చేస్తే మీకు చిప్పకూడు తినే రోజు తొందరలోనే వస్తుంది. జర్నలిస్టుతో పెట్టుకోవడం అనేది మీకు తెలియదు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. వేణుస్వామి ఖబర్దార్, మేమేం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు. మా మీదకి వస్తే ఒక రాయి విసిరితే 100 రాళ్ళు విసిరడానికి రెడీగా ఉన్నాం, ఖబర్దారు.